జూలూరుపాడు ప్రధాన రహదారిపై ఏఐటియుసి పాపకొల్లు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ర్యాలీ, నిందితుడి దిష్టిబొమ్మ దగ్ధం. హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని, గురుశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి మండల కార్యదర్శి దేవినేని జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజనులు, మైనార్టీలకు, సామాన్య ప్రజలకు భద్రత కొరవైందని, ఇలాంటివి పునరావృతం కాకుండా వారికి ఉరిశిక్ష అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. బాలిక కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరం నడి పొడ్డున ఈ హత్య జరిగింది. 6 సంవత్సరాల పాపని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని గవర్నమెంట్ కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసిన వెంటనే మన రాష్ట్రపతి గారు కూడా ఉత్తర్వులు ఇచ్చారు ఉరి తీయొచ్చని. ఎమ్మటే వాటిని ఉరి తీయాల్సిందిగా ఏఐటీసీగా సిపిఐ పార్టీ అనుబంధ సంఘంగా ఇవాళ జూలూరుపాడు మండల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాడిని ఉరి తీస్తేనే ఈ అమ్మాయికి న్యాయం జరిగినట్టు మానవీయమైనటువంటి సంఘటనలు పరిగిపోతా ఉన్నాయి రోజు రోజు. అంటే గతంలో మనం చూసా దిశ హత్య కేసులో జరిగినటువంటి సందర్భంలో వెంటనే వాళ్ళని అప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని కాల్చి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైనప్పటికీ అది జరిగి ఇంతకాలం అవుతుంది. మళ్ళీ ఈరోజు నగరం నడిబొడ్డులో 6 సంవత్సరాల గిరిజన బాలికని ఈరోజు అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కూడా ప్రభుత్వం కనీసం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా నిందితుడిని అరెస్ట్ చేయలేదు. కనీసం ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ పోయి వాళ్ళు వాడి మీద మాకు అనుమానంగా ఉందని చెప్పి పోలీసులకు చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో నవ్వి వదిలేశారు. తర్వాత రాత్రిపూట వాడి ఇంటి దగ్గర దొరికిన తర్వాత అప్పుడు ఎదగడం మొదలుపెట్టారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళా ప్రజాప్రతినిధులు మంత్రులుగా ఉన్నటువంటి సందర్భం తెలంగాణ గవర్నమెంట్లో సత్యవతి రాథోడ్ గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఎక్స్గ్రేషన్ ఇస్తాం, అదేస్తాం, ఇదేస్తామని. ఈ రోజు వరకు కూడా ఏ మహిళా ప్రజాప్రతినిధి కానీ, ఏ మహిళా మంత్రులు కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ ఎవరు కూడా మాజీ హోంమంత్రికి పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నారు. ఎవరు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో చొరవ తీసుకొని దీని మీద దీని వాడిని అరెస్ట్ చేయడం, నిందితుని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నించినట్టు దాఖలాలు మనకు కనిపించట్లేదు. అంటే ఒక గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేస్తే ఈ ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తూ ఉందనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎగరైనా తెలంగాణ ప్రభుత్వం ఎగరైనా కళ్ళు తెరిచి గిరిజనుల పట్ల, పేద దళిత బీసీ మైనారిటీ వర్గాల పట్ల జరుగుతున్నటువంటి దాడుల్ని, అత్యాచారాలను చేస్తున్నటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం.